దక్షిణ భారతదేశంలోనే ఎంతో ప్రసిద్ధి క్షేత్రంగా పేరున్నటువంటి ఆధ్యాత్మిక కేంద్రం మంగళగిరికి ఓ ప్రత్యేకత ఉంది. రెండు దేవాలయాలు అంటే శివకేశవులు, ఓవైపు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, మరోవైపు ప్రసిద్ధి చెందినటువంటి శివాలయం. కార్తీక మాసం పురస్కరించుకొని రాత్రి శివాలయంలో భక్తులు పోటెత్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అధికారులకు అంచనాలకు మించి తండోపతండాలుగా వచ్చారని చెప్పవచ్చును. ఓవైపు దిగువ సన్నిధిలో ఓం నమ శివాయ నామస్మరణతో ఆ ప్రాంతం మొత్తం మారుమోగుతుండగా కొండపైన గండాలయ స్వామి వద్ద సనాతన ధర్మ రక్ష సేన ఆధ్వర్యంలో మంగళగిరి ప్రాంతంలోని మొట్టమొదటిసారి గండ బైరుండ జ్వాల దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ దీపోత్సవ కార్యక్రమం నిర్వహణ వలన మంగళగిరి నగర ప్రజలకు స్వామివారి ఆశీస్సులతో సుఖ సంతోషాలు కలుగుతాయని నిర్వాహకులు అంటూ ఉన్నారు. ఇదే సమయంలో ఈ భారీ ప్రాజెక్టు నిర్వహణ వెనక భారీ కసరత్తే ఉందని చెప్పాలి. దాదాపు 350 లీటర్ల ఆవు నెయ్యితో, అదేవిధంగా 550 మీటర్ల చేనేత వస్త్రాలతో, 250 కేజీల ఇత్తడి దిమ్మితో ఇయ్యక ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాత్రి నుంచి కొండపై నుంచి దేదీయమానంగా వెలుగులు చిమ్ముతూ ప్రజలకు వెలుగునిస్తూనే ఉంది. దాదాపు 15 రోజుల పాటు ఇక దీపము కొండపైన వెలుగుతూనే ఉంటుందని, ఆ తర్వాత భక్తుల సౌకర్యార్థం దిగువ సన్నిధిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో ఉంచడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. మరి మేము సనాతన ధర్మరక్ష సేన అనేటువంటి ఒక వ్యవస్థ ద్వారా మేము దీన్ని ఈ విశిష్టమైనటువంటి రోజు కార్తీక మాస పర్వదినాల సందర్భంగా మరి ఎందరో భక్తులు, ప్రతి ఒక్క హిందువు కూడా దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకునేటువంటి రోజు కార్తీక పౌర్ణమి. ఈ కార్తీక పౌర్ణమి రోజు ఆ స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని మన మంగళగిరి చుట్టుపక్కల నివసించేటువంటి భక్తులు అందరికీ కూడా వారి ఇళ్ల వద్ద నుంచి ఆ స్వామివారి దర్శనం కల్పించాలి అనేటువంటి ఒక సంకల్పంతో, ఆ స్వామి ఆశీర్వాదంతో, దయతోటి, ఆయన కృపతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ ఆలోచన వచ్చింది. తక్కువ కాల పరిమితిలోనే మేము దీన్ని నిర్వహించడం, ఇది అందరికీ భక్తుల దగ్గరికి వెళ్ళటం, వాళ్ళందరూ కూడా దీని గురించి వాళ్ళ ఇళ్ల దగ్గర నుంచే దర్శనం చేసుకున్నామని మాకు ఫోన్లు చేసి చెప్పటం, ఈ కార్యక్రమం అంతా కూడా స్వామివారి సంకల్పంతోనే మేము చేసామండి. ఈ చేనేత వస్త్రాల నుంచే మేము ఈ క్లాత్ స్వీకరించడం జరిగింది. ఎందుకంటే చేనేతకు కూడా స్వామివారికి సంబంధం ఉంది, ఆ సంబంధాన్ని మరింత పటిష్టపరచాలనేటువంటి ఉద్దేశంతో చేనేత మరి నేత వస్త్రాన్ని తీసుకొని దరిదాపుగా ఒక 550 మీటర్ల దాకా మాకు పట్టిందండి. దీనికి ఆవు నెయ్యి, కేవలం ఆవు నెయ్యితోనే ఈ కార్యక్రమం నిర్వహించాలండి. ఎందుకంటే ఆవు నెయ్యి ద్వారా జ్యోతిని వెలిగిస్తే దాని నుంచి వచ్చేటువంటి వైబ్రేషన్ కానీ ఎంతో శక్తి మన మంగళగిరి ప్రాంత ప్రజలకి. ఆవు నెయ్యి దరిదాపుగా మేము 350 లీటర్ల దాకా ఆవు నెయ్యి కొంత భక్తుల నుంచి స్వీకరించామండి, కొంత మేము కొనుగోలు చేశాము. అది దీనికి 350 లీటర్ల ఆవు నెయ్యి ఇవ్వటం జరిగిందండి. ఈ దీపపు కుంది కూడా ఇత్తడితోనే చేయించామండి, పూర్తిగా ఇత్తడి. అది వచ్చేసి ఒక 250 కేజీల దాకా ఈ సంవత్సరానికి అయిందండి. వచ్చే సంవత్సరానికి
ఇంకా దీని నిర్మాణం ఇంకా ఉంది, మాకు సమయం తక్కువ ఉంటానే కొంచెంవరకే చేపించాం. దరిదాపు ఒక 550 కేజీల దాకా ఈ దీపం కొంది తయారవుతుందండి. అది శాశ్వతంగా స్వామివారికి ఉండిపోతుందనే ఉద్దేశంతో మేము చేయించాము. ఇప్పటివరకు 370,000 రూపాయలు దీనికి ఖర్చు అయింది. ఇంకా కూడా దరిదాపు ఇంకా చాలా ఖర్చు అవుతుందండి, ఒక 800,000 దాకా. దానకాల లక్ష్మీనరసింహ స్వామి యొక్క అవతారంలో నుంచి గండబేరుండు అవతారం వచ్చిందండి. గండబేరుండు అవతారం ఎలా వచ్చిందంటే ఉగ్ర నరసింహస్వామి అవతారంలో నుంచి జ్వాలా దీపోత్సవం వచ్చిందండి. జ్వాలా దీపం అంటే నరసింహస్వామి అవతారం నుంచి ఉగ్రరూపంలో నుంచి అగ్నిప్రవేశంలాగా నరసింహస్వామి వస్తారు. ఆ నరసింహస్వామి గండ బేరుండ లక్ష్మీ నరసింహస్వామి అవతారంగా శిఖరంపై ఈ స్వామివారు ఉన్నారండి. భక్తులందరికీ ఈ మంగళాద్రి క్షేత్రంలో ఉన్న ప్రజలందరికీ ఆయురారోగ్యాలు అన్నీ బాగుండాలని చెప్పి మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే ఓన్లీ ఆవు నెయ్యేనండి. ఆవు నెయ్యి చేయడం వల్ల ఈ గాలి వాతావరణంలో అంతా స్ప్రెడ్ అయ్యి ఆ స్ప్రెడ్ అవ్వడం వల్ల అందరికీ ఆయురారోగ్యాలు ఆ గండాలు అన్నీ తొలగిపోవాలని భక్తుల కోసం మేము సందర్శనార్థం ఈ దీపం చేసామండి. ఈ కార్యక్రమానికి అందరూ రాత్రి ఇచ్చేశారు, బాగా జరిగింది. శివస్వామి వారు కూడా వచ్చి మాకు ఈ కార్యక్రమాన్ని బిగించేయడం జరిగింది. Thank you.